అధ్యక్ష అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది. ఆ 6 గ్యారంటీలలో 13 హామీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఉన్నాయి, డిక్లరేషన్స్లో అనేక హామీలు ఉన్నాయి. అందులో అధ్యక్ష, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ ఇండ్లు, చేయూత, యువ వికాసం, ఈ 5 గ్యారంటీలకు గాను 53,196 కోట్ల రూపాయలు దీంట్లో కేటాయించిన అధ్యక్ష. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలకు, మీరు ఇచ్చిన 13 హామీలకు ఈ బడ్జెట్ ఏ మూలకు సరిపోదు అని నేను చెప్పదలుచుకున్నా. మీరు హామీలు ఇచ్చిందని తప్పట్టడం లేదు నేను. అయితే దీంట్లో ఒక మెలికే పెట్టిన అధ్యక్ష, మా ప్రభాకర్ సాబు, మా శ్రీధర్ బాబు వినాలే ఇది. అరే నీకు తెలియదే, కూర్చో, నేను చెప్పేది విని రాదు. మా ప్రభాకర్ బాబు, మా ప్రభాకర్ గారు, మా సోదరులు శ్రీధర్ బాబు గారు ఒక్కసారి నేను మీరు ఇచ్చిందే చదువుతున్నా, వేరే చదువుతలేదు. ఆగరాదే, ఎందుకు తొందరపడుతున్నావు సార్? ఆగుతామే, సత్యం ఆగు. ఈ బడ్జెట్లో అధ్యక్ష, పేజీ 13, పారా 25, ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలుకు 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయడం జరిగింది. హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తాం. అంటే ఇక్కడ చూడండి అధ్యక్ష, చెప్తా అని వివరించాలి కదా, తప్పేమున్నదో చెప్తా నేను. అధ్యక్ష, హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అంటే ఈ పేరుతోని ఈ రైడర్తోని, బడ్జెట్లో పెట్టిన ఈ రైడర్తోని దీన్ని కాలయాపన చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. నాకు తెలిసి వచ్చే 6 మాసాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. కావాలనే లోక్సభ ఎన్నికల కొరకు ఆగి ఎలక్షన్ కోడ్ రాగానే, కోడ్ వచ్చింది మేమేం చేయలేకపోతున్నామని చేతులు ఎత్తేసడానికే ఈ ప్రతిపాదన అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవ సీనియర్ శాసనసభ్యులు, బడ్జెట్లో 13వ పేజీలో చెప్పిన ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలు 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. సార్, మీరు చెప్పినట్టే ఇది ప్రాథమిక అంచనా ప్రకారమే చేయడం జరిగిందని ప్రభుత్వ పరంగా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. సార్, ఏదైనా పాలసీ నిర్ణయం తీసుకునే ముందు విధి విధానాలు చేయాల్సిన ధర్మం ప్రభుత్వం పైన ఉంటుందా ఉండదా సార్? వారు కూడా సీనియర్ మంత్రిగా పనిచేసిండ్రు, విధి విధానాలను సంబంధించి 100 రోజులు కూడా సమయం ఇవ్వాలి అధ్యక్ష. 3వ రోజే, మేము 7వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 10వ తారీఖు నాడు హామీలు ఎందుకు మొదలు పెట్టలేదని అడిగిన టీఆర్ఎస్ పార్టీ వారికి నైతిక హక్కు ఉందా అధ్యక్ష? 10 సంవత్సరాలు గడిచినప్పటికీ మా సోదరుడు సత్యనారాయణ గారు అదే చెప్పేదానికి ప్రయత్నం చేస్తారు. నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, మాకు చిత్తశుద్ధి ఉంది. మేమిచ్చిన హామీలు కానీ ప్రతి ఒక్కటిని కూడా అమలు చేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. ప్రజలకు అర్థమవుతా ఉంది. ఈ సందర్భంలో 100 రోజులు కంప్లీట్ కాలే, వారు ఏమనుకుంటున్నారంటే వీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ హామీలు అమలు చేయొద్దు అని వారికి అభిప్రాయం ఉంది. వారి అభిప్రాయం ఉంది, ప్రజలకు ఏ చేయొద్దు ఈ ప్రభుత్వం అని ఉంది. కణాలో డబ్బులు లేనట్టి పరిస్థితి వారు తీసుకొచ్చినప్పటికీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ప్రతి ఒక్క హామీని అమలు చేస్తాం. మీరే, మేము ఏదో ఎన్నికలు వస్తున్నాయని కాదు, ఎన్నికల రాకముందే డిసెంబర్ మాసంలోనే 13 అంశాల్లో 2 ప్రధానమైన హామీలను నిలబెట్టుకున్నాం. ఇంకా 2 హామీలను కూడా మొన్న గవర్నర్ గారు స్పీచ్ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు నుంచి మేము ఈ 2 హామీలను కూడా చేస్తామన్నాం. అంటే ఇంకెన్ని మిగిలినాయి అధ్యక్ష? ఇంకా 9 గ్యారంటీలో 9 అంశాలు ఉన్నాయి. ఆ 9 అంశాలను, విధి విధానాలను కూడా తయారు చేయాల్సిన ప్రధానమైన బాధ్యత ప్రభుత్వ పరంగా ఉంటుంది అధ్యక్ష, వారికి కూడా తెలుసు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలకి
భయభ్రాంతులను చేయాలి, ఈరోజు అనుమానాలు సృష్టించాలి అనే ఒక దృక్పథంతో పోతా ఉన్న సందర్భంలో మేము చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రజలకి, మేము ఖచ్చితంగా మేము ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఇంకా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా తప్పకుండా అమలు చేస్తాం. ఎవరికి అపోహలు వద్దని, ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా గౌరవ శాసనసభ్యులకు అపోహలు ఉండొద్దని మేము కోరుతా ఉన్నాం. శ్రీహరి గారు.